హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా నెలగా పరిగణించబడుతుంది ఈ నెలలో మహిళలు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతంతో పాటు శివయ్యను కూడా పూజిస్తారు శివయ్య భక్తులు అన్ని నియమ నిబంధనలతో ఆయనను పూజిస్తారు ఇక పురాణాల ప్రకారం శ్రావణ సోమవారం నాడు శివలింగానికి జలాభిషేకం చేయడం చాలా ఫలవంతమైనదిగా ఈ రోజున మహాదేవుడి పూజించే భక్తుల కోరికలను భగవంతుడు తీరుస్తాడని చెప్తారు కనుక సోమవారం ఉపవాసం గురించి శ్రావణ సోమవారానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం దేవదేవుడైన మహాదేవుడికి అంకితం చేయబడింది పురాణాల ప్రకారం ఈ నెలలో అమృతం కోసం సముద్ర మతనం జరిగిందని నమ్ముతారు ఇక ఈ క్రమంలో శివయ్య విషం తాగాడు హాలహాల సేవించిన శివయ్యకు శాంతిని కలిగించడానికి భక్తులు జలాన్ని సమర్పిస్తారు కనుక ఈ నెలలో శివయ్యను పూజించడం వల్ల విశేష ఫలితం లభిస్తుందని విశ్వాసం శ్రావణ సోమవారం మతపరమైన ప్రాముఖ్యత ఏమిటో శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులతో పాటు మహాదేవుడిని పూజిస్తారు కనుక ఇద్దరు దేవుళ్ళు ఆశీస్సులు భక్తులపై కురుస్తాయని నమ్ముతారు సనాతన సాంప్రదాయ ప్రకారం ఎవరికైనా వివాహంలో ఆటంకాలు ఏర్పడితే ఆ వ్యక్తి శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండాలి ఇలా చేయడం వల్ల వివాహ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి అనేది కాదు ఎవరి ఇంట్లోనైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే సోమవారం నాడు శివలింగానికి జమ్మి ఆకులను సమర్పించండి అంతేకాదు శివాలయంలో జమ్మి మొక్కను ఇవ్వండి శివునికి పూజ చేసిన జమ్మి ఆకులను ఇంటి సేఫ్ కాలర్లో ఉంచండి ఈ పరిహారం చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఇక హిందూ విశ్వసాల ప్రకారం శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వ పత్రాన్ని సమర్పించండి అంతేకాదు పాలుతో అభిషేకం చేయండి దీనితో పాటు ప్రతిరోజు శివ మంత్రాన్ని పాటించండి ఉపవాస దీక్ష ఉండండి అల్పాహారం లేదా పండ్లు తీసుకురావాలి రుద్రాక్షను ధరించాలనుకుంటే ఈ నెల ఉత్తమైనది